దిల్ రాజు గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ కిరణ్ అపవరం ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నటువంటి కిరణ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు కిరణ్ అది కంగ్రాచులేషన్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ కార్తికేయన్న నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్లీ థ్యాంక్ సో మచ్ చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ రాగానే సార్ దిల్ గారి పక్కన ఫస్ట్ టైం అలా కూర్చోగానే చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సార్ అంటే నాకు ఎగ్జాక్ట్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాండి షూటింగ్ జరుగుతుంది నాకు నా ఫోన్లో నాకు అంటే ఎవరి అంటే హీరోస్ కానీ లేకపోతే ఎవరి కాంటాక్ట్ ఉండేది కాదు ఒక సాంగ్ రిలీజ్ చేయాలి ఎవరన్నా ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో అది ఇది అనుకున్నప్పుడు కార్తికేయన్న నెంబర్ ఉండేది కానీ ఎప్పుడు మెసేజ్ చేయలేదు తనకి ఫస్ట్ టైం నేను ఒకసారి మెసేజ్ చేశాను అన్న ఇఫ్ యూ డోంట్ మైన్ ఒక టూ మినిట్స్ మీరు టైం ఇస్తారా మాట్లాడచ్చా అని ఇమీడియట్గా మాట్లాడాను చెప్పానన్నా ఏం లేదు ఇలా ఒక మూవీ చేస్తానన్నా కొంచెం సాంగ్ ఉంది మీరు చేస్తే బాగుంటుందేమో అని కానీ ఇమీడియట్గా అయ్యో తమ్ముడు దానికి అలా ఏం టెన్షన్ తీసుకోకు ఎవరు లేరని చెప్పి మంచిగా చేస్తే బాగుంటుందని చెప్పి చాలా బాగా సపోర్ట్ చేశారు అక్కడే కాదు ఏ ఈవెంట్కి ఏదన్నా ఉన్నా కానీ అన్న ఫస్ట్ వచ్చి నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అన్న చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఈవెంట్కి రావడం అలాగే సాయి గారు ఎప్పుడు చెప్ ఎప్పుడు చెప్తుంటారు సాయి గారు నేను సినిమా చేసేటప్పుడు చాలాసార్లు అడిగేవాన్ని సార్ ఏమైనా చెప్పండి సార్ ఎలా ఏం చేయాలి ఏమన్నా ఎలా నేర్చుకోవాలి ఏమన్నా తప్పులు చేస్తున్నా చెప్పండి సార్ అన్నప్పుడు సార్ చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అండ్ సార్ విష్యూ ఆల్ ద బెస్ట్ సార్ ఈ ఫిలింకి అండ్ ప్రొడ్యూసర్స్కి నేను ఇంట్రాక్ట్ అయ్యాను అన్న వాళ్ళతో చాలా సంతోషంగా అనిపించింది అండ్ ఆల్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ప్రశాంత్ గారికి అండ్ డిఓపి గారి వర్క్ చాలా బాగుంది ఆల్ ద బెస్ట్ అండి అండ్ హీరోయిన్ గారికి ఆల్ ద బెస్ట్ తన్య గారు అండ్ సుమా గారు యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఇలా స్టేజ్ పైన మా ఫిల్ కిరాజ్ ఇప్పటివరకు చాలాసార్లు పిలిచి కుదరలేదండి ఎవరన్నారు కళ్యాణ మండపం దగ్గర నేను తిరుగుతూనే ఉన్నాను అప్పుడు లేదండి కుదరలేదని చెప్పారు నేను అదే రిక్వెస్ట్ చేశాను అంటే ఆ కళ్యాణ మండపానికి ఏ ఈవెంట్ ఆర్గనైజర్స్ చేశారో తెలియదు కానీ నేను ఖాళీ లేనని చెప్పినట్టున్నారు లేదండి సక్సెస్ <laughs> రావాలి <laughs> <laughs> <laughs>